హలో ఆల్ వెల్కమ్ టు తై వ్యూ అండ్ హిర్ ఇస్ ద నాన్ స్పాలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం కృష్ణ వృంద విహారి మూవీ చూసాక నువ్వు ఇప్పటి చెప్పాలంటే పెద్దగా నచ్చలేదు భయ్య అంటే అక్కడక్కడ కామెడీ బాగుంది తీసుకున్న పాయింట్ బాగుంది బట్ ఆ పాయింట్ తో బిల్డ్ చేసిన డ్రామాని ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల ప్రొసీడింగ్స్ ఫ్లాట్ అండ్ ప్రెడిక్టబుల్ గా అనిపించాయి నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ది ఇన్ రివ్యూ కథ విషయానికి కృష్ణ ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వస్తాడు వృందాన్ని చూడగానే ఇష్టపడతాడు కానీ వృందా కృష్ణని ప్రేమిస్తుందా వృందా కృష్ణ లైఫ్ లోకి వచ్చిన తర్వాత కృష్ణ కృష్ణ ఫ్యామిలీలో వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఏంటి కృష్ణ వృంద కలుస్తారా లేదా అనేదే స్టోరీ మూవీ చాలా రెగ్యులర్ వేలో స్టార్ట్ అవుతుంది లైక్ క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడం అండ్ లవ్ ట్రాక్ ఓపెన్ చేయడం ఇలా అన్నమాట ఇక్కడ హీరో హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ లో ఫీల్ ఎంత బాగుంటే ఆ క్యారెక్టర్స్ కి అంత రూట్ చేస్తాం బట్ ఈ లవ్ సీన్స్ టు జనరిక్ గా రాసుకున్నారు ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు మెయిన్ కాన్ఫ్లిక్ట్ ని ఓపెన్ చేస్తారు దిస్ సెగ్మెంట్ ఇస్ గుడ్ ఇంటర్వల్ బాగుంది డ్రామా బిగిన్స్ నౌ అనుకున్నా సెకండ్ హాఫ్ లో డ్రామా ప్లస్ కామెడీ రెండింటిని బ్యాలెన్స్ చేద్దాం అనుకున్నారు డైరెక్టర్ కానీ ఆ బ్యాలెన్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేయలేకపోయారు ప్లాట్ ముందుకు వెళ్ళే విధానం టూ ప్రిడిక్టబుల్ గా అనిపించింది అండ్ ఈవెన్ సీన్స్ లో ఎమోషన్ కూడా అంత గట్టిగా పండలేదు ఈవెన్ క్లైమాక్స్ కూడా ప్రిడిక్టబుల్ గా ఉండడంతో మూవీ అంతగా నచ్చలేదు నాకు కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్ నాగశౌర్య యాజ్ కృష్ణ ఇస్ ఓకే ఇన్ హిస్ రోల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు గానీ క్యారెక్టర్ కి రూట్ చేయలేకపోయాను షర్లీ యాజ్ వృంద ఇస్ గుడ్ బట్ ఎమోషన్ డ్రామా ని ఇంకా సాలిడ్ గా రాసుకుని ఉంటే మెయిన్ లీడ్స్ ఫీల్ అయ్యే ఎమోషన్స్ మనం కూడా ఫీల్ అయ్యే వాళ్ళం రాధిక గారు బాగా చేశారు ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది కానీ రాధిక గారి ఆర్క్ కూడా ఇంకా బాగా రాసు అండర్ రిటర్న్ అనిపించింది పెన్నెల కిషోర్ అండ్ సత్య కామెడీ అక్కడక్కడ వర్క్ అయ్యాయి కమింగ్ టు టెక్నికాలిటీస్ సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ వాజ్ డీసెంట్ బట్ అక్కడక్కడ కొన్ని షార్ట్స్ ఆర్టిఫిషియల్ గా అనిపించాయి ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్ మహతీ స్వరసాగర్ ఇచ్చిన కొన్ని సాంగ్స్ థియేటర్ లో విన్నప్పుడు బాగున్నాయి కొన్ని ఏమో అసలు రిజిస్టర్ అవ్వలేదు బీజిఎం ఇస్ ఓకేష్ కమింగ్ టు ది రైటర్ డైరెక్టర్ అనీష్ కృష్ణ ఇందాక అన్నట్టే మెయిన్ లీడ్స్ మధ్య లవ్ ట్రాక్ సరిగ్గా రాసుకోలేదు దాని వల్ల టచ్ చేసిన పాయింట్ కానీ దాని నుంచి ఓపెన్ చేసిన డ్రామా కానీ సరిగ్గా డీల్ చేయలేదు అనిపించింది కామెడీ కొన్ని ప్లేసెస్ లో వర్క్ అయినా కొన్ని ప్లేసెస్ లో కంప్లీట్లీ అన్నెసెసరీ అనిపించింది ఈవెన్ ఫైట్స్ కూడా అంతే ఫైనల్ వర్డ్ ల్యాక్ ఆఫ్ డ్రామా అండ్ అండర్ రిటర్న్ లవ్ ట్రాక్ ఎఫెక్టెడ్ ది మెయిన్ ప్రిమైజ్ సో దాట్ ఇస్ ది రివ్యూ గైస్ ఈ రివ్యూ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకొక వీడియోతో మీ ముందుకు అంతవరకు మాత్రం దిస్ ఈస్ టీమ్ దైవ్ సైనింగ్ ఆఫ్